పరిపాలన లో కొత్త శకం మొదలైంది. రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని మెదక్ ఆదిమ సాయిరాం అన్నారు. రైతులకు ధరణి ధైర్యం రిజిస్ట్రేషన్ సులభం చేసుకోవచ్చునని వివరించారు. నేడు మెదక్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రవికుమార్ ను అభినందించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములను ఎంఆర్ఓ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేసుకోవచ్చునని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన రెవెన్యూ చట్టం భూ పరిపాలనలో కొత్త చరిత్ర, సామాన్యుడు సాధక భాగాలకు ముగింపు తెచ్చేలా ధరణి కొత్త సరికొత్త విప్లవం అన్నారు. రైతులకు మేలు జరిగేలా ధరణి పోర్టల్ ఉండబోతుందన్నారు. సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ శాఖ రెండు శాఖలు రిజిస్ట్రేషన్ లో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. ప్రతి మండల కార్యాలయంలో ఎంఆర్ఓలు రిజిస్టర్ బాధ్యతలు వహిస్తారన్నారు. ఎక్కడ కూడా పైరవీలకు చోటు లేకుండా చేస్తామన్నారు. మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా సులభతరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇంతకుముందు కేవలం 142 సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగే రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ఇప్పుడు రెండుగా విడిపోయి 570 పైగా ఎంఆర్ఓ ఆఫీసుల్లో, తహసీల్దార్ ఆఫీసుల్లో జాయింట్ సబ్ రిజిస్టర్లుగా అగ్రికల్చరల్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ జరగడం చాలా రైతులకి చాలా ఈజీగా జరిగిపోయే వ్యవస్థ ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ పాత సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో యాస్టిజ్ గా నడుస్తాయంటే రైతుకి చాలా చేరువైపోయినట్టే రిజిస్ట్రేషన్ అనేది. ఎందుకంటే కేవలం 142 ఉంది, ఇప్పుడు ప్రతి మండలంలో తహసీల్దార్లే జాయింట్ సబ్ రిజిస్టర్ గా చేస్తారు కాబట్టి ధరణి పోర్టల్లో ఏదైతే డేటా ఉందో దాన్ని డైరెక్ట్ గా వీళ్ళు మీ సేవా సెంటర్ లో గనక వాళ్ళు వాళ్ళ స్లాట్ బుక్ చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని జాయింట్ సబ్ రిజిస్టర్ అనే తహసీల్దార్ దగ్గరికి వస్తే వాళ్ళ వెంటనే సాఫ్ట్వేర్ సమక్షంలో కొనుగోలు ద్వారా అమ్మకం ద్వారా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగే పద్ధతులని ఈజీగా రిజిస్ట్రేషన్ జరిగిపోయి వాళ్ళ పేర్లు అనేది ధరణి వెబ్సైట్ లోకి ఇమీడియట్ గా అప్డేట్ అయిపోయి వాళ్ళకి పాస్బుక్ ఇమీడియట్ గా 1 వీక్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా విప్లవాత్మకమైన మార్పు జరిగింది కాబట్టి.